హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ముందుగా సౌదీ అరేబియాలో ఉన్న మన తెలుగు వారందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తిపై వచ్చేసి ఎర్రగట్ల గారు ఈయన స్వస్థలం తెలంగాణ నిజామాబాద్లోని బడా భీమ్గల్ గ్రామం ప్రస్తుతానికి ఈయన సౌదీ అరేబియా అబహాలో బలియాలో పనిచేస్తూ ఉంటారు గత వారం పది రోజులుగా ఈయన ఆచూకీ తెలియడం లేదండి కాబట్టి అబహాల ఉన్నవారు లేదంటే ఈయన గురించి తెలిసిన వారు ఎవరైనా ఉంటే దయచేసి డిస్ప్లే మీద ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి ఇన్ఫామ్ చేయండి బ్రదర్ ఈయన గురించి గల్ఫ్ వర్కర్స్ అవేర్నెస్ సెంటర్ జీడబ్ల్యూఏసి వాళ్ళు ఇండియన్ ఎంబసీకి అదేవిధంగా అబహాల రెండు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చున్నారండి అయినా కూడా ఇంతవరకు ఎటువంటి ఆచీకి తెలియడం లేదు కాబట్టి ఎవరికైనా ఈయన కనపడితే లేదంటే ఈయన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి ఆ యొక్క నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పండి బ్రదర్ బ్రదర్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సౌదీ అరేబియాలో జీడబ్ల్యూఏసి వాళ్ళు మన తెలుగు వారికి చాలా విధాలుగా ఉపయోగపడుతున్నారండి ఎవరికైనా మన తెలుగు వారికి ఆరోగ్యం బాగలేకపోయినా లేదంటే ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినా ఎవరైనా ప్రమాదవశాత్తు ఏదైనా గాయాల పాలైనా కూడా ఈ గల్ఫ్ వర్కర్స్ అవేర్నెస్ సెంటర్ జీడబ్ల్యూఏసి వాళ్ళు మన తెలుగు వాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తున్నారండి చూడండి రీసెంట్గా తెలంగాణ సిద్దిపేట చర్యాల మండలం ముచ్చాల గ్రామానికి చెందిన ఆంజనేయులు గారు హార్ట్అటాక్ వల్ల చనిపోవడం జరిగింది ఆయన మృతదేహాన్ని కూడా ఈ జీడబ్ల్యూఏసి వాళ్ళే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు సౌదీ అరేబియాలో ఇబ్బందుల్లో ఉన్న మన తెలుగు వారికి హెల్ప్ చేస్తున్నటువంటి జీడబ్ల్యూఎస్సి వారికి ముందుగా అభినందనలు అదేవిధంగా ధన్యవాదాలు అండి మీరు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి బ్రదర్ ఇంకా తర్వాత విషయానికి వస్తే ఈరోజు సౌదీ అరేబియాలో బ్యాంక్ ఎక్స్చేంజ్ రేట్ చూసుకున్నట్లయితే ఇవాళ తారీఖు ఫిబ్రవరి ఇరవై తేదీ అండి ఈరోజు ముందుగా ఎస్టీసీపీ వాళ్ళు పంతొమ్మిది రూపాయల తొమ్మిది పైసలు ఇస్తున్నారు వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ వాళ్ళు పంతొమ్మిది రూపాయల ఏడు పైసలు ఇస్తున్నారు ఎన్జాస్ బ్యాంక్ వారు పంతొమ్మిది రూపాయల పదకొండు పైసలు ఇస్తున్నారు అల్రాజీ బ్యాంకు వారు పంతొమ్మిది రూపాయల పన్నెండు పైసలు ఇస్తున్నారు అదేవిధంగా ఫావరీ మనీ ట్రాన్స్ఫర్ వాళ్ళు పంతొమ్మిది రూపాయల పది పైసలు ఇస్తున్నారు ఎన్సీబీ పే వారు పంతొమ్మిది రూపాయల ఏడు పైసలు ఇస్తున్నారు అదేవిధంగా సౌదీ అరేబియాలో ఈరోజు గోల్డ్ రేటు చూసుకున్నట్లయితే ఒక గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ వచ్చేసి రెండు వందల పదహైదు రియాలు జరుగుతూ ఉంది ఒక గ్రామ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ వచ్చేసి నూట తొంభై ఏడు రియాళ్ళ ఏడు హలాల జరుగుతూ ఉంది అదేవిధంగా సౌదీ అరేబియాలో ఈరోజు సిల్వర్ రేటు చూసుకున్నట్లయితే ఒక తులం సిల్వర్ వచ్చేసి ముప్పై ఎనిమిది రియాళ్ళ డెబ్బై ఎనిమిది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇక తర్వాత సౌదీ అరేబియాలో ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు సంబంధించి ఈరోజు కొత్తగా అప్డేట్ అంటూ ఏం రాలేదండి సౌదీ అరేబియా నుంచి ఇండియాకి వెళ్ళే వాళ్ళు వందే భారత్ మిషన్ కానివ్వండి ప్రైవేట్ ఎయిర్లైన్స్ కానివ్వండి చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా సౌదీ నుంచి ఇండియాకి వెళ్తూనే ఉన్నారు అదేవిధంగా ఇండియా నుంచి సౌదీ అరేబియాకి ఇవాళ వరకు ఇంకా పర్మిషన్ లభించలేదు దుబాయ్లో ఉన్నవాళ్ళు అబుదాబిలో ఉన్నవాళ్ళు షార్జాలో ఉన్నవారికి అంటే దుబాయ్ నుంచి సౌదీ అరేబియాకి కూడా ఇంకా ఫ్లైట్లకు పర్మిషన్ లభించలేదు ఒకవేళ మీ దగ్గర ఎగ్జిట్ రీఎంట్రీ వీసా అంటే చుట్టి ఉన్నవాళ్ళు అకామ టైం ఉన్నవాళ్ళు ఇండియా నుంచి సౌదీ అరేబియా రావాలంటే బహిరైన్ మీద రావచ్చు లేదంటే ఒమన్ మీదుగా కూడా సౌదీ అరేబియాకి వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇంకా తర్వాత విషయానికి వస్తే ఇండియాలో ఇంటర్నేషనల్ ప్యాసింజర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగిందండి ముఖ్యంగా ఎవరైతే మిడిల్ ఈస్ట్ నుండి ఇండియాకి వస్తున్నారో అలాంటి వారందరూ కూడా పీసీఆర్ రిపోర్ట్ కంపల్సరిగా తీసుకొని రావాలని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు కొత్త ని విడుదల చేయడం జరిగింది ఈ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ నుంచి మిడిల్ ఈస్ట్ నుండి ఎవరైతే ఇండియాకి వస్తున్నారో చూడండి మిడిల్ ఈస్ట్ అంటే మనకు సౌదీ అరేబియా కోవైట్ ఒమన్ బెహరేన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖతర్ ఇలాంటి దేశాల నుంచి ఎవరైతే ఇండియాకి వస్తున్నారో కంపల్సరీగా ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తీసుకుని రావాలి అది కూడా డెబ్బై రెండు గంటల వ్యాలిడ్ ఉన్న ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ అనేది ఇండియాకి కంపల్సరీ తీసుకుని రావాల్సిందే పీసీఆర్ రిపోర్ట్తో పాటు ఏర్ సువిధాలో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది కూడా కంపల్సరీ కావాలి ఇక డిస్ప్లే మీద చూసారు కదండి ఇలాంటిది ఒకటి మనకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది వస్తుంది మీరు టికెట్ తీసుకున్న చోటే సౌదీ అరేబియాలో మీరు ఎక్కడైతే టికెట్ తీసుకుంటున్నారో అదే టికెట్ సెంటర్లో అదే ట్రావెల్ ఏజెంటు ఇలాంటి పేపర్ కంపల్సరీ ఇస్తారండి అంటే మీకు టికెట్తో పాటు ఏర్ సువిధాకి సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి ఒకవేళ ఆ ట్రావెల్ ఏజెంట్ మీకు ఇలాంటి ఫామ్ ఇవ్వలేదంటే మీరు కూడా మీ మొబైల్లో చేసుకోవచ్చు సింపుల్గా మన మొబైల్లో న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ డాట్ ఐఎన్ అని చెప్పి ఇక సర్చ్ చేశామంటే మన మొబైల్లో ఎయిర్ సుబేదాకి సంబంధించి ఒక సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది అక్కడికి వెళ్ళి మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ మీ యొక్క జర్నీ టైమింగ్స్ ఏంటివి అదేవిధంగా మీ పిఎన్ఆర్ నెంబర్ ఫ్లైట్ నెంబర్ ఇవన్నీ మెన్షన్ చేశామంటే ఆటోమేటిక్గా మనకు సెల్ఫ్ డెకరేషన్ అనేది రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఈ విధంగా మనం టికెట్ ట్రావెల్ ఏజెంట్ దగ్గర తీసుకోవచ్చు లేదంటే మనం కూడా మన మొబైల్ నుంచి అప్లై చేసుకోవచ్చండి నా సలహా ఏంటంటే మీరు ఎక్కడైతే టికెట్ తీసుకుంటారో అక్కడే ప్రింట్అవుట్ తీసుకోవడం చాలా మంచిది ఓకే నా బ్రదర్ మనం సౌదీ నుంచి ఇండియాకి వెళ్ళాలంటే టికెట్ ఉండాలి పీసీఆర్ రిపోర్ట్ ఉండాలి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఉండాలి ఇండియాకి వెళ్ళిన తర్వాత మన మొబైల్లో ఆరోగ్య సేతు అని చెప్పి ఒక అప్లికేషన్ వస్తుంది ఈ అప్లికేషన్ని ఇండియాకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి ఓకేనా అండి ఈ విధంగా మనం సౌదీ అరేబియా నుంచి ఇండియాకి వెళ్ళాలంటే మొత్తం నాలుగు రూల్స్ ఉన్నాయి టికెట్ తీసుకోవాలి పీసీఆర్ రిపోర్ట్ తీసుకోవాలి పీసీఆర్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఒకటి తీసుకోవాలి ఇండియాకి వెళ్ళిన తర్వాత మన మొబైల్లో ఆరోగ్య సేతు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ నుంచి కంపల్సరీగా అమల్లోకి వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవన్నీ కంటిన్యూగా పాటించండి బ్రదర్ ఫ్రెండ్స్ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలోని అబహాలో ఉదయం పూట విపరీతంగా పొగమంచు పడుతుందండి కాబట్టి సౌదీ అరేబియాలోని అభాలు ఉన్నవారు ఉదయం పూట చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని చెప్పి సౌదీ ట్రాఫిక్ విభాగం వారు హెచ్చరించారు అదేవిధంగా అసీర్ ప్రాంతంలో ఒక ట్రక్ అతి వేగంగా వెళ్తున్నప్పుడు అది కూడా రైట్ లైన్లో ఎనభై ఉన్న స్పీడ్లో వంద వెళ్తున్న ఆ యొక్క ట్రక్ ఏదైతే ఉందో దాన్ని వెనకాల ఉన్న వ్యక్తి ఫోటో తీసి సౌదీ మురూరుకు పంపించాడు ఫోటో తీసి పంపించిన కొన్ని గంటల్లోనే ఆ యొక్క ట్రక్ను పోలీసు వాళ్ళు పట్టుకొని జరిమానా విధించారు ఫ్రెండ్స్ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఈరోజు కరోనా వైరస్కి సంబంధించి అప్డేట్ ఒకసారి మనం చూసినట్లయితే ఇవాళ ఫిబ్రవరి ఇరవై తీజేయండి ఈరోజు కొత్తగా నమోదైన కేసులు మూడు వందల ఇరవై ఐదు కేసులు నమోదయ్యాయి అదేవిధంగా మూడు వందల ఎనభై రెండు కేసులు రికవర్ అయ్యాయి అంటే నమోదైన కేసుల కంటే రికవర్ అయిన కేసులు ఎక్కువ ఉన్నాయండి ఈరోజు కూడా తర్వాత గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఈ వైరస్ వల్ల ముగ్గురు వ్యక్తులు చనిపోవడం జరిగింది ఇంకా ప్రాంతాల వారిగా చూసుకున్నట్లయితే ఈరోజు కూడా అత్యధికంగా రియాద్ నుంచి నూట డెబ్బై ఒక కేసులు నమోదయ్యాయి ఈస్టర్న్ రిలీజన్ ప్రాంతం నుంచి యాభై మూడు మక్కాన్ నుంచి నలభై నాలుగు అల్ ఘసీం నుంచి పన్నెండు మదీనా నుండి ఏడు కేసులు నమోదయ్యాయి అసీర్ నుంచి ఏడు హయల్ నుంచి ఆరు అల్జోఫ్ నుంచి ఐదు నజ్రాన్ నుంచి ఐదు జజాన్ నుంచి ఐదు కేసులు నమోదయ్యాయి అల్ బహా నుంచి ఐదు తబూక్ నుంచి మూడు నార్థన్ బార్డర్ నుంచి రెండు కేసులు నమోదయ్యాయి అదేవిధంగా ఇవాళ వరకు సౌదీ అరేబియాలో రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కేసులు మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయి ఈ రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కేసులలో ఐదు వందల పది కేసులు క్రిటికల్గా ఉన్నాయి అంటే ఐసీయూలో ఉన్నట్లు ఇవాళ రిపోర్ట్ ప్రకారం మనకు తెలుస్తూ ఉంది